గజ్వెల్ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి గజ్వెల్కు చెందిన రాచకొండ ప్రశాంత్ను ఎన్నుకున్నందుకు ఎన్ఎస్వి నాయకులు, యూత్ విభాగం మరియు కార్యకర్తలు కలిసి ప్రశాంత్ను ఘనంగా సన్మానించారు. ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కమిటీలు వేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ప్రశాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐకి తెలంగాణ రాష్ట్రానికి కార్యదర్శిగా ఎన్నికైనటువంటి తమ్ముడు రాచకొండ ప్రశాంత్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్టీకి విద్యార్థి విభాగం వెన్నుముక, పార్టీని బలోపేతం చేసేది కూడా విద్యార్థి విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పార్టీని అధికారంలో వచ్చేంత వరకు కూడా విద్యార్థి సమస్యలపై పోరాడుతూ విద్యార్థి రంగానికి ఆసరాగా ఉంటారని తెలియజేస్తూ మరొకసారి అభినందనలు తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఐ రాష్ట్ర కార్యదర్శిగా మన గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాచకొండ ప్రశాంత్ని నియమించడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ఐ కమిటీ పునర్నిర్మించడం జరిగింది. దాంట్లో నాపై ఎంతో నమ్మకం ఉంచి నాకు మరొకసారి ఎన్ఎస్ఐ రాష్ట్ర కార్యదర్శిగా నన్ను నియమించినటువంటి మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు డాక్టర్ బల్మూర్ వెంకటరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అయినటువంటి ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ ఈ యొక్క దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కోసం మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం.